లెఫ్ట్ ముందు వాస్తవంగా 14 రోజుల సమయం 32 లక్షలు ఇది చాలా కష్టసాధ్యమైన టాస్క్ అందరినీ కలవడానికి బాగా ఇబ్బంది అవుతుంది. అయినా వీలైనంత మేర మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, మీ సమస్యను తెలుసుకోవడానికి, మీ ప్రజలకు చట్టసభల మన ప్రాంత సమస్యలను ప్రస్తావించడానికి చిత్తశుద్ధి లోపం లేకుండా ప్రజల తరఫున మాట్లాడడానికి, ప్రజల తరఫున కొట్టాడడానికి, అందరికీ అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రతివారం రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని తెలిసి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు కేసీఆర్ గారు ఆశించిన దానికంటే తీర్చుంది, 88 సీట్లు తీర్చుంది. 88 సీట్లు ఇచ్చినప్పుడు పరిపాలన మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పరిపాలన ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారని మేము ఆశించాం. మా లాంటిలో ఓడిపోయినా కూడా ఆయన కావాల్సినంత కంఫర్ట్ మెజారిటీ వచ్చింది. ఎంబడే పాలన మీద దృష్టి పెట్టి ఇచ్చిన హామీల పరిష్కారం కోసం పనిచేస్తారనుకున్నాను. కానీ దాదాపుగా 60 రోజులు మంత్రివర్గం కూడా లేకుండా పార్టీ ఫిరాయింపుల మీదనే దృష్టి పెట్టి, అంటే సమాజంలో 51% ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు, 49% ప్రతిపక్షంలోనే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో ఉండే లోపాలను ఎత్తి చూపి సలహాలు సూచనలు ఇచ్చి అవసరమైతే నిరసనలో ధర్నాలు రాష్ట్ర లోపంలో ఈ ఒక ఫార్మేట్ ఇచ్చింది. 70 సంవత్సరాల నుంచి ఈ ప్రాక్టీస్ జరుగుతూనే ఉంది. ఇందాకనే ఉన్నప్పుడు వాజ్పేయి గారు చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు రాజశేఖరరెడ్డి మనం చూస్తాం భారతపక్షం ప్రతిపక్షం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు తెచ్చిన నేను ప్రతిపక్షంలోనే పోరాటం చేసి 2 MPలతో తెలంగాణ రాష్ట్రం తెచ్చిన, తెలంగాణ ప్రజల గొప్పతనే గెలిపించిన. ఇప్పుడు ఆలోచన చేయాల్సింది ఒకటే, చంద్రశేఖర్ రావు ఉన్నప్పుడు ప్రతిపక్షం గారు ఏమని రేపు అంటున్నారు, అసలు ఎవరు ప్రతిపక్షంలో ఉండదు అనే విధానమేంటి? ప్రతిపక్షం అనేది లేకుంటే ఎక్కడ ఉంటుంది? రాజరికంలో ఉంటుంది. రాజరికంలో రాజు ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన వదిలినట్లు ఉంటారు. ఆయన చెప్పిందే వేరు, వేదప ఆయన చెప్పిందే శాసనం. ప్రజలు బానిసలాగా బతకాలి, ఆయన చుట్టూకు ఉన్నవాళ్ళు వందిమాలకు లాగా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఆ రకమైన వింత పోకడలకు దారితీస్తున్నది. ప్రజల తరఫున ప్రశ్నించటోళ్ళే ఉండదు, మేము ఏం చేసినా కూడా ఎవరు అడగొద్దు అనే విధానాన్ని అది పేద ప్రజలకు తీరని నష్టం చేసి పెడుతుంది. ఇవాళ మీరు అందరూ కలిసి కాలనీలలో అపార్ట్మెంట్లలో ప్రెసిడెంట్ సెక్రటరీని ఎందుకు అనుకుంటున్నారు? మీ తరఫున ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసే ఇలాంటి ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేసుకోవడానికి ప్రస్తుతం ఆథరైజ్డ్ పర్సన్ ఇతను మా తరఫున ప్రతినిధి అని ఏం చట్టసభలలో కూడా ఆ విధానాన్ని పెడితే ఆ విధానాన్ని వద్దు అంటున్నాడు. అంటే అసలు విధానాలకే వ్యతిరేకంగా జరుగుతుంది. దీనికి మన కరెక్ట్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, నగోడ అన్నీ అంటే తెలంగాణకు కోర్ ఏరియాలో మన శాసనమండలి ఎన్నికలు జరిగాయి. 3-3 ప్రభుత్వానికి వ్యతిరేకంగా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. పెద్దల జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాబట్టి 60 వేలతో ఓడిపోతే కరెక్ట్ 60 రోజులలో శాసనమండలి కాబట్టి 60 వేలతో గెలిచారు. అంటే ప్రజలు తెలివైన నాయకులమైన తెలుగులలో మేము అందరినీ చేసుకుంటాం, ఎవరు వ్యతిరేకించడం ఉండదు, శాసనమండలి అసలు ఏ పార్టీ నిధులవుతుంది అని ఏదైతే అనుకున్నారో అట్లా కుదరదు. ప్రజల తరఫున మాట్లాడేటప్పుడు శాసనమండలిలో ఉండాలి అని చెప్పి 3 MLCలు 3-3 కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉన్న వాళ్ళని గెలిపించి టీఆర్ఎస్ 3 స్థానానికి 4 స్థానానికి పరిమితం చేశారు. ప్రజలు గొప్పలు. ఇక్కడ కూడా నేననేది ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికల మనం వన్ సైడ్ ఏదైనా రిజల్ట్ ఏదైనా వచ్చిందంటే చెప్పుకోవడానికి ప్రజలకు ఉండదు, మాట్లాడడానికి మనిషి ఉండదు. సో ప్రజల గొంతుగా ప్రశ్నించే గొంతుగా
ఎదిరించే వాళ్ళు లేకపోతే బెదిరించకపోతే రాజ్యం అయితే ఎక్కడైనా చిన్న గ్రామం నుంచి మొదలు పెడతారు రాష్ట్రం కాబట్టి మీరందరూ సహకరించండి. నేను ఎక్కువ సమయాన్ని మీకు ఇవ్వలేకపోయినా మళ్ళీ తర్వాత ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ప్రతి కాలనీ ప్రతి ఒక్కరి దగ్గర కొంచెం కూర్చుంటా మాట్లాడతా సమస్యలు తెలుసుకుంటా. ఇక్కడ మన వాళ్ళందరినీ ఓటేయించాలి, ఎందుకంటే థర్స్డే గురువారం శుక్రవారం శనివారం ఆదివారం నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. బుధవారం సాయంత్రమే మన వాళ్ళంతా బ్యాగ్ జరుగుతుంది, నాలుగు రోజులు సెలవు వస్తాయి కదా ఓటులే ఉన్నాయి. కానీ ఆ ఒక్కరోజు ఓడేటువంటి వస్తే తర్వాత మనం చెప్పుకోవడానికి ఏముండదు, చేయడానికి కూడా ఏముండదు. కాబట్టి ఎవరున్నా ప్రతి కాలనీల ప్రతి ఇంటికి మన వాళ్ళందరూ ముఖ్యంగా క్రియాశీలక కార్యకర్తలు కాలనీ ప్రజలు ఓటేయడానికి ఫస్ట్ మోటివేట్ చేయాలి. గురువారం రోజు 11 తారీఖు రోజు ఓటేసిన 7 o'clock పోలీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పొద్దున్నే పూర్తి ఓటేసి అక్కడ నుంచి ఊరికెళ్ళేటట్టు వాళ్ళందరినీ కూడా కలిసి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి ఓటేయమని చెప్పండి, రెండు కాంగ్రెస్ పార్టీకి ఏమని చెప్పండి. ఏంటి ఈ 3 రోజులు మీరు నాకు సహకరించాల్సిందంటే ఈ ఒకటే పాయింట్. నేను మన మీద అభిమానం ఉంది, మంచోడాలు ఉంది, కొట్లాడతాడాలు ఉంది, ఉండాలని ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నేను ఊరిపోతున్నా అంటూ దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంది. మనకి ఏ నోళ్ళు అయి ఉండి ఊరిపోయేటంటేనా ఏమన్నా సరే కొంత నష్టం తగ్గింది అనుకోవచ్చు. ఏ జరిగి ఉంది మనల్ని అభిమానించుకొని ఊరికెళ్ళడం అనేది మనకి రెండు రకాల నష్టం. దయచేసి మీరందరూ ఓటు వేసిన తర్వాత ఊరికెళ్ళాలనేది ప్రతి ఒక్కరికి చెప్పండి. ఈ 2 రోజులు జరగాల్సిన చర్చంతా ఓటేసినాక ఊరికెళ్ళాలనేది చర్చ పెట్టు. ఎక్కడికి పోయినా ఏది పోయినా ఏ చుట్టానికైనా రోజు పొద్దుగాల 15 ఫోన్లు, సాయంత్రం ఒక 15 ఫోన్లు, ప్రతి ఇంటికి ఫోన్ చేసేప్పుడు ఏదైనా పొద్దుగాల ఓటేసినా ఊరికి పోతాం ఏది పోయేదన్నా. ఇక ఒక పదాన్ని రేవంత్ రెడ్డి మనకి తెలుసుకుంటే కనీసం మాట్లాడుకోవడం వాళ్ళు ఉంటాడు. అసలు మాట్లాడకూడదు ఉండదు, అసలు అడిగకూడదు ఉండదు అనే విధానం బాగలేదు. ఖచ్చితంగా గెలిపించుకుంటే రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంటాడు, కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. తెలంగాణ సమాజానికి కూడా ఒక ప్రశ్నించే గొంతుకు అవసరం ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితిలో మీరు అందరూ చూస్తున్నారు, వివిధ కారణాల చేత సీనియర్లు మళ్ళీ సీనియర్ అయిపోయారు, జూనియర్లు మళ్ళీ జూనియర్ అయిపోయారు. నాదంతా ఏఎస్ఐ నాకైంది, ఎస్ఐ దగ్గర రానిస్తలేదు, కానిస్టేబుల్ మేము పనిలో ఒకసారి అంటారు. పోలీస్ స్టేషన్ కానీ ఏఎస్ఐ ఒకడే ఉంటాడు, ఎస్ఐ చాలా మంది ఉంటారు, కానిస్టేబుల్ చాలా మంది ఉంటారు. నేను పెద్దలు సార్ అంటారు, పెద్దలు నన్ను అందగారు కూర్చోలేదు, సిగ్నల్ అంటారు. ఈ మధ్యలో ఉంది నా పరిస్థితి. సో కనీసం కానిస్టేబుల్ కూడా గ్రూప్ అని ఉంటుండే, లేదు ఎస్ఐ అయితే కనీసం నేను కూడా అందగాల్చినట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు పైన పంపి అడ్డుకొచ్చారు, నెక్స్ట్ లీగ్ పొలిటికల్గా మారడానికి అవకాశం ఉంది. మీరందరూ సహకరించాల్సి మీరు కోరుకుంటూ ఆ తిప్పులప్పుడు వస్తా తప్పకుండా మీ అందరినీ కనుక్కుంటా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, అన్ని రాజకీయ ఇంక్లూడింగ్ టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సాధారణ పౌరులు మన ఓటు చేసిన వాళ్ళు కూడా మనకు సహకరించాలని సిద్ధంగా ఉన్నారు. బయటకు చెప్పకపోయినా మనం అడుగుతే ఓటు పడతాం. మనం ఎవరినైనా ఇంటికి వెళ్ళి ఎవరికైతే ఎవరికైనా మీరు ఓటేయండి అని అడిగితే ఎవరు ప్రజలు ప్రజాస్వామ్యం పట్టాలనుకుంటుంది ఓటేస్తారు. వాళ్ళు బూట్లు తీసుకొచ్చే